గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీమాంస. నా అంతరంగంలో ఎపిసోడ్ 101. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, హ్యాపీగా ఉండాలంటే 99 క్లబ్లో చేరకండి. హ్యాపీగా ఉండాలంటే 99 క్లబ్లో చేరకండి. 99 క్లబ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్. నేను 8 అక్టోబర్ సండే రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు వన్ డే రీబూట్ ప్రోగ్రామ్ చేస్తున్నా. ఇది డెఫినెట్గా మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ సరి చేసుకోవడానికి, మీ గోల్స్ మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవడానికి, ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ కావడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మీకు 100 డేస్ టాస్క్ ఒకటి ఇస్తాం, అది కంప్లీట్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. డెఫినెట్గా యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. 3000 రూపీస్ నామినల్ ఫీజుతో చేస్తున్నాం ఇది, చాలామందికి అందుబాటులోకి రావాలని. ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఉంటుంది. వన్ డే ముందు మీకు హోటల్ డీటెయిల్స్ ఇస్తాం. హ్యాపీగా ఉండాలంటే 99 క్లబ్లో చేరొద్దు. దీనికి ఒక చిన్న స్టోరీ తీసుకుంటాను, పాతది, యూట్యూబ్లో చాలా చాలా వాటిల్లో ఉంటుంది. ఒకప్పుడు ఒక కింగ్, ఒక రాజు, బాగా పేరు, డబ్బు, ప్రఖ్యాతలున్న రాజు ఉండేవాడు. ఆ రాజు ఎప్పుడు ఏదో టెన్షన్స్, ఆ రాజ్యం, ఈ రాజ్యం, ఆ ఆస్తులు, ఈ ఆస్తులు, ఆ విజయం, ఈ విజయం అంటూ ఎప్పుడు టెన్షన్ టెన్షన్ టెన్షన్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఒక రైతును అబ్జర్వ్ చేస్తాడు. ఆ రైతు ఎప్పుడు ఆడుతూ, పాడుతూ, గెంతుతూ, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. తన పొలంలో పని చేసుకుంటూ వచ్చిన పొలం మీద వచ్చిన కూరగాయలు, పండ్లను అమ్ముతూ చాలా హ్యాపీగా ఉంటాడు. చాలా రోజులు, చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాడు ఆ రాజు. ఎంత అంటే అంత లైఫ్, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు ఆ రైతు. ఒకసారి వాళ్ళ మంత్రిని తీసుకొని ఆ రైతు దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఇంత, నాకు అన్నిటికన్నా ఉన్నాయి, నాకు రాజ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, సంపద ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ నేను ఆ లైఫ్ అంతా మిజరబుల్గా ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉండదు, ఎప్పుడు టెన్షన్గా ఉంటుంది, నువ్వు నీకు ఏది లేదు అంత హ్యాపీ ఎలా ఉంటున్నావు అని అడుగుతాడు. మంత్రిని తీసుకుని వెళ్ళి రైతుని అడుగుతాడు. రైతు అంటాడు, నాకు చేసుకోవడానికి చేతి నిండా పని ఉంది, ఉండడానికి షెల్టర్ ఉంది, తినడానికి తిండి ఉంది, నాకు అంతకన్నా అవసరం లేదు రాజవారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, దాని వరకే ఉంటుంది నాకు అని చెప్తాడు. చెప్పిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మంత్రిని అడుగుతాడు, ఆడికి ఏం లేదు, జస్ట్ పొలం ఉంది, షెల్టర్ ఉంది, అంతే, నాకు ఇన్ని వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి, నేను ఇంత మిజరబుల్గా ఉన్నా, ఎట్లుంటున్నాడు, ఎట్లా పాసిబుల్ అయింది, ఎలా ఉండగలుగుతున్నాడు అని చెప్పి మంత్రిని అడుగుతాడు రాజు. మంత్రి ఏం చెప్తాడంటే, ఆ రైతు 99 క్లబ్లో లేడు, మనందరం 99 క్లబ్లో ఉన్నాము, అది తేడా అని చెప్తాడు. 99 క్లబ్ అంటే ఏంటి అని అడుగుతాడు రాజు. అడిగితే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, ఒక పని చేయండి, ఒక చిన్న బ్యాగులో మీరు 99 గోల్డ్ కాయిన్స్ లెక్కబెట్టి రైతు గుమ్మం ముందు ఉంచండి, మీకు 99 క్లబ్ ఏందో చెప్తాను నేను, అబ్జర్వ్ చేయండి అని చెప్తాడు. రాజు 99 గోల్డ్ కాయిన్స్ బ్యాగ్లో పెట్టేసి రైతు గుమ్మం ముందు పెడతాడు. పెట్టిన తర్వాత మళ్ళీ రోజు పొద్దున్నే ఆ గుమ్మం ముందు ఉన్న బ్యాగ్ చూసి రైతు సంతోషపడతాడు. బాగా సంతోషపడి కౌంట్ చేస్తాడు. కౌంట్ చేస్తే 99 ఉంటాయి. అబ్బా, ఒకటైతే 100 అయిపోయేది కదా, ఒకటి ఎట్లా మిస్ అయ్యిందో, ఎట్లా మిస్ అయ్యారు, ఎవరు పెట్టారు కానీ, ఆ ఒక్కటి ఎట్లయినా సరే నేను సంపాదించి దాన్ని 100 కాయిన్స్ వేయాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఎక్కువ పని చేసుకుంటూ, రూపాయి కూడబెట్టుకుంటూ, డబ్బులను దాచుకుంటూ, సరిగా తినకుండా, పని ఎక్కువ చేస్తూ, ఆడకుండా, పాడకుండా, గెంతకుండా, సీరియస్గా పని చేయడం మొదలు పెడతాడు. రాజు అబ్జర్వ్ చేయమని చెప్తాడు మంత్రి. అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈలోపు ఆ ఉన్న 99 కాయిన్స్లో ఇంకో 2 కాయిన్స్ ఆ రైతు భార్య వేరే దానికి వాడుకుంటుంది. ఎందుకు వాడుకున్నావు అని తిడతాడు. 100 రావాలంటే ఇప్పుడు 3 కాయిన్స్ కావాలి కదా అని చెప్పి డే అండ్ నైట్ పనిచేస్తూ సంతోషానికి దూరం అయిపోయి ఓవర్ టైం చేస్తూ విపరీతంగా పనిచేస్తూ కష్టపడుతూ మెజరబుల్గా ఉంటాడు. అప్పుడు రాజు మంత్రి అబ్జర్వ్ చేస్తారు, చూసావా రాజా, ఆ కాయిన్ కోసం
రైతు ఎలా మారిపోయాడు, సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు, పాటలు లేవు, ఆటలు లేవు, అన్నీ మర్చిపోయి ఆ కాయిన్స్ కోసం బ్యాలెన్స్ ఒక కాయిన్ రెండు కాయిన్స్ కోసం తన లైఫ్ని ఆ హ్యాపీనెస్ పోయింది, అంత పోయింది, మళ్ళీ మిజరబుల్గా అయిపోయాడు. 99 క్లబ్ అంటే ఇది. మీరు, నేను, మన ప్రజలు, మన రాజ్యాలు ప్రతి ఒక్కరూ 99 క్లబ్లో ఉన్నారు. ఇది రాజా 99 క్లబ్ అని చెప్తాడు. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. మనందరం ఈ 99 క్లబ్లో మెంబర్స్మే. ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్నాం అందరం, మీరు, నేను, అందరం. నేను ఇప్పుడు కాదనుకోండి, ఇంతకుముందు. మనకి ఏది ఉందో దాన్ని ఆస్వాదించడం మానేసి, లేని దానికోసం అనుక్షణం కష్టపడుతూ, జీవితాంతం దానికోసం తప్పిస్తూ, ఉన్నది అనుభవించకుండా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నాం మనం అందరం. లేని దానికోసం, పోటీల కోసం, ఇతరులతో పోల్చుకొని మన హెల్త్ని, రిలేషన్షిప్స్ని నాశనం చేసుకుంటున్నాం. ర్యాట్ రేస్కి అలవాటు పడ్డం, లైఫ్ని ప్రతిదానిలో పక్కనోడితో పోల్చుకోవడం మనకు అలవాటైపోయింది. ఈ రేస్లో మన ప్రజెంట్ని, మన ప్రస్తుతాన్ని, ప్రస్తుతమే జీవితం, నిన్న జీవితం కాదు, రేపు జీవితం కాదు. నిన్న వెళ్ళిపోయింది, రేపు ఉందో లేదో తెలియదు. అంటే మన ప్రజెంటే మన లైఫ్. ఈ ర్యాట్ రేస్లో మనం మన ప్రజెంట్ని ఫనంగా పెడుతున్నాం. డబ్బు అనేది ప్రకృతిలో లేదు, ప్రపంచంలో ఉంది. ప్రకృతికి దగ్గర అయిదాం. ఎప్పటికైనా మనం ప్రపంచాన్ని వదిలేసి ప్రకృతిలో మమేకం కావాల్సిన వాళ్ళమే. ఈ రోగం నుంచి బయటపడదాం. నీకు కావాల్సింది ఎంత ఉన్నా, ఏదున్నా, నీకున్నది ఏదున్నా తృప్తి చెందు. ఎదగాలంటే ఎదుగు, కానీ నీ ప్రస్తుతాన్ని, నీ ప్రజెంట్ లైఫ్ని, హ్యాపీ లైఫ్ని ఫనంగా పెట్టి ఎదగకు. ఇంకొకరితో కంపేర్ చేసుకోకు. ఆ రాజు, ఆ మంత్రి, ఆ రైతు, నువ్వు, నేను, అందరం ఒకే డెస్టినేషన్కి రీచ్ అవుతాం విత్ ఎంప్టీ హ్యాండ్స్. లైఫ్ని ఉన్నదానితో ప్రతిక్షణం ఆస్వాదించుకున్నాం. లేని దానికోసం మన ప్రజెంట్, మన ప్రస్తుతాన్ని ఫనంగా పెట్టుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.